ఏమిట ఆఫీసర్ సారీ సార్ వీడి మీద కంప్లైంట్ ఉంది అరెస్ట్ చేయడానికి వచ్చాను కంప్లైంట్ ఏం కంప్లైంట్ ఎవరు కంప్లైంట్ వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్ ఐ యామ్ సారీ సార్ అండర్ సెక్షన్ 304 ఐపిసి ఫర్ అటెంప్టింగ్ కల్పబుల్ హోమిసైడ్ యువర్ డ్రైవర్ హ్యాస్ టు బి టేకెన్ ఇన్ టు కస్టడీ పబ్లిక్ రోడ్లో కారులో వెళ్తున్న నన్ను మరో కార్తో డీ కొట్టి చంపాలని ప్రయత్నించాడు మీరు కూడా కింద దిగండి సార్ కార్ సీజ్ చేయాలి రారా స్టాప్ హిమ్ లుక్ హియర్ ఆఫీసర్ యాజ్ అ సర్వెంట్ ఆఫ్ ది నేషన్ యు హావ్ టు అప్హోల్డ్ ద లా అండ్ ఒబే ఆర్డర్స్ ఫ్రమ్ ది కోర్ట్ ఆఫ్ జస్టిస్ మీరు సెక్యూరిటీ ఇవ్వాల్సింది ఆయనకి ఆయన సంగతి మీరు చూసుకోండి వీడి సంగతి నేను చూసుకుంటాను VVIP పర్సనల్ డ్రైవర్ని రక్షించడానికి కాదు గవర్నమెంట్ మీకు జీతం ఇస్తున్నది ఎర్రటి ఎండ పబ్లిక్ రోడ్డు చేతిలో మైక్ తమరికి చాలా ఇష్టమని నేను విన్నాను తల పొగరు తగ్గడానికి ఇక్కడ కాసేపు పడుకుంటే మంచిది పళ్ళు కొరికి మొహం కందగడ్డ చేసుకోవద్దు త్రిపాఠీజీ పేరుకు మాత్రమే మీరు భువనేశ్వర్లు ప్రవర్తనలో కాదని నిరూపించడానికి నాకు వాడు చాలు వాడితోనే స్టార్ట్ చేస్తాను Keep one thing in mind, Bhuvaneshwar. I will be the only person to decide your disaster. You have no choice. బెయిల్ ఆర్డర్తో లాయర్ వస్తే నేనేం చేయగలను ఏం పర్వాలేదు త్రిపాఠి రంగంలోకి దిగుతాడని నేను ఊహించాను రా లోపలికి వెళ్దాం మోహన్ ప్రసాద్ చావలేదని నీకు నమ్మకం ఉందా ఎస్ కారణం మోహన్ ప్రసాద్ కంపెనీ డబ్బులు చిల్లి గవ్వ తాకలేదు అతన్ని తీసుకుపోయిన వాళ్ళకి కావాల్సింది ముఖ్యంగా ఆ డబ్బు నువ్వు ఆలోచించి చూడు మోహన్ ప్రసాద్తో ఎవ్వరికీ వ్యక్తిగత విరోధం లేదు ఆ చైర్మన్ పదవిని దక్కించుకుంటే కొన్ని కోట్లు కొట్టేయచ్చన్నదే వాళ్ళ ఉద్దేశం ఫర్ ఎగ్జాంపుల్ విక్రమ్ జడేజా చంపబడింది డబ్బు తీసుకుని వెళ్తున్నప్పుడు త్రిపాఠికి వ్యతిరేకంగా ఆ డబ్బు ఉపయోగించాలని జడేజా ఉద్దేశం జడేజా బతికున్నట్టయితే అది నెరవేరుండేది నువ్వు చెప్పిన సంగతి నేను కనుక్కున్నాను మీర్జాను పట్టుకున్న రాత్రి నాతో పాటు ఉన్న ఇన్స్పెక్టర్ ఉద్యోగం మానేశాడు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు నేనది ఊహించాను జడేజాని చంపి తీసుకెళ్లిన డబ్బు నిన్ను చంపడానికి వచ్చిన కారులో ఉన్న వాళ్ళకి అప్పగించింది ఆ ఇన్స్పెక్టర్ గాడే మోహన్ ప్రసాద్ కేసులో ఇప్పుడు మనం అనుమానించాల్సిన వాళ్ళు ముఖ్యంగా ముగ్గురు మనుషులున్నారు మిర్జా కాసిం దేవరాజు మూడో వ్యక్తి అన్ అబ్స్కాండింగ్ పోలీస్ ఆఫీసర్ గవర్నమెంట్ ఉద్యోగం చేసే ఒక సాధారణ ఎన్జిఓ సొంత ఇల్లు కట్టుకోవడం కూడా కష్టం అది ఎంపీ అయితే కోట్లు సంపాదిస్తాడు ఇదిగో ఈ జాబితా చూడు వీళ్ళందరూ నాకు అండగా ఉండాలంటే కనీసం 300 కోట్లు కావాలి ఎప్పుడిస్తా కంపెనీ మీటింగ్ వచ్చే శుక్రవారమే అది అయిపోగానే ఇదిగో ఈ శుక్రవారాలు శనివారాలు నాకు అనవసరం నేను అనుకున్నది జరగాలి విరోధులు పార్టీ అధ్యక్ష స్థానం దక్కించుకునేలోగా నేను అవిశ్వాస తీర్మానం తేవాలి అందులో నెగ్గాలంటే ఎంపీలకు ముడుపులు చెల్లించాలి చిరంజీవ చిరంజీవ కారు తీసుకురావడానికి వీలు పడలేదు మిమ్మల్ని కోర్టుకు లాగాలని వాడు ఒంటికాల మీద నుంచున్నాడు వెరీ గుడ్ వాడి ధైర్యానికి నేను మెచ్చుకుంటున్నాను చాలా గుండె ధైర్యం ఉంది వాడికి రెడ్డి నిజం చెప్తే ఆ శరత్చంద్ర మీ మీద గురి పెడతాడని ఎండిఎస్ క్లబ్ లో చర్చ అది మీకు తెలుసలేదో తెలుసురా వాడేం చేసినా నా పరువు ప్రతిష్టలకు భంగం రాదు వాడిని వదలకూడదు వాడి అడ్డు తొలగించడానికి నువ్వు గుండాలను ఏర్పాటు చేయి అది మనం ఏదైనా చేస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి అనవసరంగా ఆవేశపడి చిక్కులో ఎరుకోవడం మంచిది కాదు ఇప్పుడు మన లక్ష్యం శరత్చంద్ర కాదు డబ్బు భాటియాన్ చైర్మన్ చేయాలంటే మోహన్ ప్రసాద్ చనిపోయాడని నమ్మించాలి